ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని సుందరయ్య భవన్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ హనీఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 20 నుంచి 26వ తేదీ వరకు నిరసన వారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రైలు, స్టీలు, బొగ్గు, బ్యాంకులు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ఆయిల్, రక్షణ, విద్య, వైద్యం వంటి ప్రభుత్వ రంగాలను మోదీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని, తక్షణమే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని హనీష్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది దేశం అమ్మకానికి కాదని, సుపరిపాలన అందిస్తారని అధికారమిచ్చారన్నారు. ప్రభుత్వ సంస్థల అమ్మకం ఆపి కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాల్యాద్రి, షేక్ ఖాదర్ బాషా, అల్లాబక్షు, శంకర్, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ 16 ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నటువంటి దశలో ఈరోజు దేశాన్ని, ప్రజల్ని కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బీజేపీ ఈ యొక్క ప్రజల్ని, వాళ్ళ కష్టాల్ని, బాధల్ని గాలి వదిలేసి తమ ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళ యొక్క పందాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కోవిడ్ తోటి ప్రజలందరూ బాధలు పడతా ఉంటే దేశానికి సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేదానికి ఈరోజు కూరుకున్నది. అందులో భాగమే రైల్వే కానీ, విమానయానం కానీ, అట్లాగే బొగ్గు కానీ, అదేవిధంగా రక్షణ రంగము, విద్యారంగము, వైద్య రంగము, అన్ని రంగాలు ఈరోజు, వ్యవసాయము మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పేదానికి ఈరోజు సిద్ధమైంది. దీనివల్ల ప్రజల మీద భారాలు మరింత పెరిగేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ మీద పెట్రోలు, డీజిల్, గ్యాస్ వంటి వాటి మీద అధిక పన్నులు విధించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేటువంటి క్రమంలో మోడీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ప్రజానీకం ఆందోళన దిగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సమస్యలను పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల సమస్య, లేకపోతే ఉన్నటువంటి ఎన్నికల అధికారి బదిలీలు, ఇటువంటి సమస్యలు తప్ప ఈ కోవిడ్ సమస్యలతో ప్రజానీకు ఇబ్బందులు గురవుతా ఉంటే దీన్ని పట్టించుకోవట్లేదు. ఇప్పటికే మొత్తం మన దేశంలో 2 లక్షలకు పైగా ఈ యొక్క కోవిడ్ బాధితులు పెరిగిపోయారు.